నిన్న తిరుపతిలో మూడు రాజధానుల పేరుతో తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు బల ప్రదర్శన పేరుతో బలవంతపు ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ వచ్చిన వాళ్ళకు కూడా దేనికి వచ్చినామో తెలీదు, అక్కడ ఉన్న విద్యార్థులకు దేనికి ర్యాలీ పెట్టారో తెలీదు, అక్కడ ఉన్న మహిళలకు దేనికి ర్యాలీ పెట్టారో తెలీదు, ఎందుకోసం వచ్చారో తెలీదు. ఆ ప్లే కార్డులు చూసి తిప్పి చూస్తే మనం అమరావతి కదా రాజధాని కోరుకునేది, మరి ఇదేంది మూడు రాజధానులు నడుస్తున్నారనే పరిస్థితి నెలకొనింది. అందరినీ భయపెట్టి విద్యా సంస్థల్ని, టీడీడీ ఎంప్లాయీస్ని, డోక్రా సంఘం వాళ్ళని, ఒక్కరిని కాదు ఇక్కడ తిరుపతికి సంబంధించిన ప్రతి ఒక్కరిని బలవంతంగా తీసుకుని వచ్చి ర్యాలీ చేసి మూడు రాజధానులకు మద్దతును ప్రకటించారు. అయ్యా తిరుపతి వైసీపీ నాయకులారా, తిరుపతి మేధావులని చెప్పుకుంటున్న కుహానా మేధావులారా, ఈ తిరుపతిలో చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా గరుడ ఫ్లైఓవర్ ఏర్పాటు చేస్తే, భూమి పూజ చేస్తే, ఇంతవరకు ఆ భూమి పూజ చేసిన ఫ్లైఓవర్ను పూర్తి చేయలే పరిస్థితుల్లో ఉన్నారు. మూడున్నర సంవత్సరం నుంచి ఫ్లైఓవర్ పూర్తి చేయలేని వాళ్ళు మూడు రాజధానులు కడతారంట, మూడు రాజధానులు నిర్మిస్తారంట, ఇది దీనికంటే హాస్యాస్పదం ఏదైనా ఉందా? ఫ్లైఓవర్ పూర్తి చేయాల, వీళ్ళు రాజధానుల గురించి మాట్లాడుతున్నారు. తిరుపతికి చంద్రబాబు నాయుడు తెచ్చిన కంపెనీలన్నీ తన్ని తరివేశారు, రిలయన్స్ సంస్థ వెళ్ళిపోయింది, ఆల్రెడీ ఐటీ జోన్ తీసుకొని వచ్చారు, మొబైల్ అప్పు తీసుకొని వచ్చారు, ఎలక్ట్రానిక్ అప్పు తీసుకొని వచ్చారు, అనేక పరిశ్రమలు తీసుకొని వచ్చారు. వాటన్నింటినీ ఈరోజు రూపురేఖలకుండా చేశారు, తిరుపతిలో ఉపాధి లేకుండా చేశారు. ఇంత చేసిన వీరు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు, సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు. ముందు ఫ్లైఓవర్ పూర్తి చేయండి. చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన కంపెనీలు కాళ్ళు పట్టుకుంటారా, చేతులు పట్టుకుంటారా? వాటిని వెనక్కి తీసుకొని రండి, అప్పుడు మాట్లాడండి. అంతేగాని ప్రజలకు అర్థమయ్యే అర్థం కాకుండా ప్రజల్ని అమాయకులు చేసి రాజకీయం చేయాలంటే, ప్రాంతాల మధ్య విద్వేషం సృష్టించాలంటే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరు. మా నిదానం, మా అజెండా రాష్ట్ర అభివృద్ధి, రాయలసీమ అభివృద్ధి.